విశాఖ జిల్లా ట్రినిటీ ఫెలోషిప్ చర్చ్ పాస్టర్ క్రాంతిఫాల్ ఆధ్వర్యంలో 150 మంది నిరుపేద కుటుంబాలకు పాస్టర్స్ కి నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. స్థానిక రింగ్ రోడ్ వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం యూపీఎఫ్ అధ్యక్షులు పాస్టర్ సిహెచ్ ప్రకాష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అమర్నాథ్ మాట్లాడుతూ ప్రభువు సన్నిధి ఫౌండేషన్ ద్వారా గత 2 సంవత్సరాల నుండి కరోనా మహమ్మారి వలన నష్టపోయిన కుటుంబాలకు అనేక సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా నేడు ఆర్థికంగా వెనుకబడి ఉన్న పాస్టర్లు 150 మందికి బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారన్నారు. ఈ సేవా కార్యక్రమాలు చేసే ఈ సంస్థ ప్రతినిధులు అభినందనీయులు అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 5,000 రూపాయలు చెప్పిన పాస్టర్ కి ఆర్థిక సహాయం అందజేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ పార్లమెంటరీ పరిశీకులు దాడి రత్నాకర్, ట్రినిటీ ఫెలోషిప్ చర్చ్ పాస్టర్ సోమువరపు క్రాంతిపాల్, సంస్థ అధ్యక్షులు పి తిమోతి, కార్యదర్శి యేసురత్నం తదితరులు మాట్లాడారు. మరి వారి యొక్క పార్టీ పారదర్శకతకి అదేవిధంగా వారికి ఉన్నటువంటి